दमाशा पदलो बीसी ओबीसी जनाभा देश में राष्ट्रालो गानी सगं को पैगा उन्नारनी बीसी संक्षेम संघं जिला अध्यक्षुलु पिट्टा चंद्रपतिराव अन्नारु। बुधवार श्रीकाकुळम नगर में बीसी संक्षेम संघं आध्वर्यंलो पत्रिका समावेशं एर्पाटु चेशारु। ई संदर्भंगा आयन मात्लाडुतु 50% रिजर्वेशन्स चट्टसभलो कल्पिंचि बिल्लु अमलु चेयालनि डिमांड् चेशारु। केंद्रंलो ओबीसी मंत्रित्व शाख एर्पाटु चेयालनि कोरारु। केंद्र प्रभुत्वं జనగణ జరిపినప్పుడు ఓబీసీ కాలంను చేర్చి దేశంలో గల అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలోనూ ఓబీసీ జనాభా లెక్కల్లోకి తీసుకురావాలన్నారు। ఓబీసీ బీసీ ఉద్యోగాలకు ప్రదోన్నతిలో రిజర్వేషన్ కల్పించి క్రిమినలేరియర్ బీసీ ఓబీసీలకు వర్తించకుండా పూర్తి రద్దు చేయాలని అన్నారు। మేరకు మేం ఈ రోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ నెల 25 26 27 తేదీల్లో శ్రీ ఆర్ కృష్ణయ్య గారు చలో ఢిల్లీ కార్యక్రమం బీసీ డిమాండ్ల గురించి పెట్టారు। ఈ యొక్క కార్యక్రమానికి దేశం మొత్తం మీదను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో ధర్నా చేసి 75 సంవత్సరముల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలు అనగబడి ఉన్నారు కాబట్టి ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు వాటర్లుగా చూస్తున్నారు తప్ప ఓటు యంత్రాలుగా వినియోగించుకుంటున్నారు తప్ప వీళ్ళకి మనుషులు గాని జనాభా గాని చూడడం లేదు। వీళ్ళకి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు పూర్తిగా పరిరక్షణలోకి ఇచ్చి అమలు చేయడం లేదు, పరిరక్షణలోకి తీసుకోవడం లేదు, రాజ్యాంగంలో ఉన్న హక్కులు పూర్తిగా అమలు చేయడం లేదు। అటువంటి దిశగా బీసీలకు రాజ్యాధికారం కావాలని దిశలో ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని 50% ఉన్నటువంటి బీసీ ఓబీసీ ఓబీసీ జనాభాకి చట్టచబల్లో రిజర్వేషన్స్ కల్పించమని 50% రిజర్వేషన్ కల్పించమని మరియు బీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఏర్పాటు చేయమని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఉద్దేశంగా తీసుకొని ఈ రోజు 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన అవకాశాలు గాని రాయితీలు గాని సంక్షేమ ఫలాలు గాని ఈ రోజు కూడా అందకపోవడం అనేది సోచనీయం। బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ గానివ్వండి, బీసీ సమస్యలు గానివ్వండి, ఓబీసీ సమస్యలు గానివ్వండి, అలాగే ఉద్యోగుల రిజర్వేషన్ కల్పనలో కానివ్వండి, ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనే ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు। ఈరోజు దేశం అంతటా ఎక్కువ శాతం మంది బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ఇలాంటి అనేక కులాలు ఉన్నప్పటికీ కూడా ఏ రకమైన చట్టసభల్లో కానివ్వండి, ఏ విధమైన ఉద్యోగ కల్పనలో కానివ్వండి, విద్య ఉద్యోగ ఏ రకమైన అవకాశాలు కూడా ఈరోజు కూడా కల్పించకపోవడం ఇది చాలా బాధాకరం। దీన్ని దృష్టిలో పట్టుకొని ఈ 26 27 తేదీల్లో ఢిల్లీలో